हैदराबाद में फिर से गांजा तस्करों को पुलिस ने हिरासत में लिया है और उन पर कार्रवाई की गई है। एक गाड़ी में से इतनी बड़ी मात्रा में गांजा को बरामद किया गया है जो कि नशीले पदार्थ माने जाते हैं और जिस पर रोक लगी हुई है, लेकिन इसके बावजूद भी लगातार इस तरह के तस्कर हैदराबाद को निशाना बना रहे हैं। इन गांजा तस्करों को राजेंद्र नगर पुलिस ने सूचना के आधार पर हिरासत में लिया है। 6 लोगों को हिरासत में लिया गया है और इनके पास से 132 किलो गांजा बरामद किया गया है। इसके अलावा इनके पास से 1,00,000 से ज्यादा की नकदी भी बरामद की गई है। चलिए इस बारे में प्रेस वार्ता की गई है, उसमें देख लेते हैं कि क्या जानकारी दे रहे हैं DCP शमशाबाद प्रकाश रेड्डी। ईरोजु साइबराबाद पुलिस आध्वर्यంలో राजेंद्र नगर पुलिस स्टेशन सिबंदी मरियु SOT स्पेशल ऑपरेशंस टीम सिबंदी కలిసి జాయింట్ ఆపరేషన్లో ఒక 132 కేజీల గాంజా పట్టుకోవడం జరిగింది. ఈ గంజాయి మొత్తం కూడా విశాఖపట్నం నుంచి ఇక్కడికి హైదరాబాద్కి తీసుకొచ్చి దూల్పేట్లో మరియు జల్పల్లిలో వివిధ ప్రాంతాల్లో దీన్ని స్మాల్ ప్యాకెట్స్ లాగా చేసి మొత్తం ఆల్ ఓవర్ హైదరాబాద్ సప్లై చేయడానికి ఈ 132 కేజీల గంజాయి తేవడం జరిగింది. ఇందులో మొత్తం ఈరోజు 4 జెంట్స్, 2 లేడీస్ని అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళ పేర్లు శుభం సింగ్, రెసిడెంట్ ఆఫ్ దూల్పేట్. అదేవిధంగా ఈ శుభం సింగ్ అనే అతను ఇంతకుముందు కూడా 7 కేసులలో, గంజాయి కేసులలో వెళ్ళడం జరిగింది జైలుకి. 2 కేసెస్ పోలీస్ స్టేషన్స్లలో మంగళహాట్లో రిజిస్టర్ అయినాయి. మిగతా 5 కేసులు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా 5 కేసెస్ ఇతనిపైన చేయడం జరిగింది. అదేవిధంగా సతీష్ సింగ్, ఇతనిపైన కూడా 2 కేసులు ఉన్నాయి. ఇతను కూడా దూల్పేట్ చెందిన అతను. 3 గొలుసుల నరేష్, రెసిడెంట్ ఆఫ్ నార్కెట్పల్లి మండల్ నల్గొండ. దుబ్బ నవీన్ కుమార్, ఇతను కూడా రెసిడెంట్ ఆఫ్ నార్కెట్పల్లి మండల్ నల్గొండ. అయితే వీళ్ళ MO ఏంటిదంటే నల్గొండకు చెందిన ఒక వెంకట్ అనే అతను, విశాఖపట్నం గాజువాకలో వీరికి అసోసియేషన్ ఉంది. సో అక్కడ గాజువాకకి వీళ్ళకు సంబంధించిన ఈ ఇద్దరు నార్కెట్పల్లి పిల్లలు నవీన్ కుమార్ అండ్ నరేష్ అక్కడ నుంచి ఒక్కొక్కటి 20 కేజెస్ గాంజా ప్యాకెట్స్ కొనడం జరిగింది. ఒక్కొక్క కేజీ 2500 రూపీస్ చొప్పున అక్కడ కొంటున్నారు విశాఖపట్నంలో. కొని ఇక్కడ ఆరాంఘర్ చౌరాసాలో వీళ్ళు ఎక్స్చేంజ్ పాయింట్, ఇక్కడ అంటే వీళ్ళు అక్కడి నుంచి తీసుకొచ్చింది ఈ శుభం సింగ్ మరియు ఈ సతీష్ సింగ్. మళ్ళీ వీళ్ళొక అసోసియేట్ ఉన్నాడు సురేందర్ సింగ్ అని, అతను అబ్స్కాండింగ్లో ఉన్నాడు. ఈ ముగ్గురు కూడా దూల్పేటకు చెందిన వాళ్ళు. వీళ్ళు మెయిన్ ఆర్గనైజర్స్. వీళ్ళు ఈ గంజాయి తెప్పించుకొని దీన్ని జల్పల్లిలో ఒక రెంట్కి ఒక ఇల్లు తీసుకున్నారు. అక్కడ ఇద్దరు వీళ్ళకి సంబంధించిన రిలేటివ్స్, సునైన 18 సంవత్సరాలు, రోహిణీ దేవి 19 సంవత్సరాలు, వీళ్ళిద్దరిని కూడా అక్కడ ఇంట్లో పెట్టి ఈ పెద్దగా వచ్చిన ప్యాకెట్స్ని వాటిని మళ్ళీ చిన్న సైజులో చేసి, అంటే కొన్ని 12 గ్రామ్స్ ప్యాకెట్, కొన్ని 1/2 కేజీ ప్యాకెట్స్, కొన్ని 1 కేజీ ప్యాకెట్స్, వాటికి సంబంధించిన మెటీరియల్ కూడా సీజ్ చేయడం జరిగింది వెయింగ్ స్కేల్ ద్వారా. సో అక్కడ 2500కు కొన్న కేజీ గాంజా ఇక్కడ డిఫరెంట్ ప్యాకెట్స్ పైన అమ్మి దాన్ని 5000 రూపీస్ పర్ కేజీ చొప్పున ఇక్కడ మార్కెట్లో హైదరాబాద్లో డిఫరెంట్ ఆటోస్ ద్వారా సప్లై చేస్తున్నారు. సో వీరి అందరి యొక్క డీటెయిల్స్ కూడా మనము తీసుకోవడం జరిగింది. ఫస్ట్ ఈ ఆరాంఘర్ చౌరాసాలో మనకు నిన్న మధ్యాహ్నం వచ్చిన ఇన్ఫర్మేషన్ తోటి ఒక 40 కేజీస్ గాంజాయి, తర్వాత వాళ్ళ దగ్గర ఉన్న 1,82,000 క్యాష్ సీజ్ చేయడం జరిగింది. తర్వాత ఇన్ఫర్మేషన్ మూలాన వీళ్ళు పలానా చోట వీళ్ళది రెంటెడ్ హౌస్ ఉంది, అక్కడ ఈ గాంజా ప్యాకెట్స్ చేస్తున్న ఇన్ఫర్మేషన్ మీద అక్కడ కూడా మళ్ళీ చెక్ చేసి 92 కేజీస్ అక్కడ పట్టుకోవడం జరిగింది. గాంజాయి వర్త్ అరౌండ్ 6.5 లాక్స్ అది సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా 1,85,000 క్యాష్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఒక ఇండికా కార్, వీరు ఉపయోగించిన ఇండికా కారు, ఒక 2-వీలర్ కూడా పట్టుకోవడం జరిగింది. ఇందులో ముఖ్యమైన వాళ్ళు సురేందర్ సింగ్, ఈ అబ్స్కాండింగ్ ఉన్న సురేందర్ సింగ్, తర్వాత సతీష్ సింగ్, శుభం సింగ్,
వెంకట్ ఈ నలుగురు పైన కూడా పీడీ యాక్ట్ కూడా నమోదు చేయడం జరుగుతుంది.